हाई फ्रेंड्स नमस्ते वेलकम बैक टू डार्लिंग विश्वजा क्याबेजी शनगपप्पु कर्री एला प्रिपेर चेसुकोवालो चूपिंचबोतुन्नानु चाला चाला टेस्टीगा उंटुंदंडी खच्चितंगा मीरु ट्राई चेसि चूडंडी। ముందుగా మనం ఒక కప్పు శనగపప్పు తీసుకొని రెండు సార్లు బాగా కడిగి ఒకటి లేదా రెండు గంటలు నానబెట్టి పక్కన పెట్టేసుకోండి। ఇప్పుడు ఒక పాన్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం। ఆయిల్ వేడవగానే సన్నగా కట్ చేసుకున్న ఒక ఆనియన్ ని వేస్తున్నాను। ఇదంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక కప్పు మెంతి కూరను కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి। ఇది బాగా ఫ్రై అయిపోయింది। ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిగురను కూడా వేసి బాగా ఫ్రై చేసుకుందాం। ఇందులోని ఒక టీ స్పూన్ పసుపును కూడా వేసి బాగా కలిపేస్తున్నాను। ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఒక స్మాల్ సైజ్ క్యాబేజీ ని కూడా యాడ్ చేసి దీన్ని కూడా బాగా ఫ్రై చేసుకుందాం। మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి ఒక కప్పు శనగపప్పును కూడా ఇందులో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి। టూ టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను। మూత పెట్టి 2 మినిట్స్ లో ఫ్లేమ్ లో కుక్ చేసుకుందాం। 2 నిమిషాల తర్వాత 1 కప్పు వాటర్ ని యాడ్ చేస్తున్నాను। వన్ టీ స్పూన్ కారం, 2 టీ స్పూన్స్ ధనియా పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను। ఇదంతా బాగా కలిపేసుకొని 10 నిమిషాలు లో ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి। 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూడండి బాగా ఉడికిపోయింది। క్యాబేజీ శనగపప్పు రెడీ అయిపోయింది। ఇప్పుడు కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుందాం। క్యాబేజీ ఇష్టం లేని వాళ్ళు ఇలా శనగపప్పు వేసి ఒక్కసారి ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది। మీకు గనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి।